ఓపెన్ యువర్ టిఫిన్ బాక్స్. మరి మీకు ఇవ్వబడిన గ్రంథం తెరవలసిన కోరుచూ ఉన్నాం, బైబిల్ గ్రంథంను. అండ్ విల్ లుక్ టుడే ఫ్రమ్ 2 Corinthians chapter 8 verse 9. 2 Corinthians 8:9. సో 2 Corinthians 8:9. రిమెంబర్ ద టైటిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యాజ్ వీ హర్డ్ టుడే. మరి యేసుక్రీస్తుకి ఇవ్వబడిన బిరుదులను గుర్తుంచుకోండి, అవి మనం ఈ రోజు విని ఉన్నాము. సో వెన్ యు ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్ రిమెంబర్ హీ ఈజ్ అ మైటీ గాడ్. మరి ఎప్పుడైతే మీరు కష్టాల్లో ఉంటారో ఆయన బలవంతుడైన దేవుడుగా మీరు గుర్తు చేసుకోండి. వెన్ యు ఆర్ హావింగ్ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ సోల్ రిమెంబర్ హీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. మరి ఎప్పుడైతే మీ యొక్క హృదయంలో ఆందోళనకరంగా ఉంటుందో ఆయన సమాధానానికి కర్త అయి ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. అండ్ వెన్ థింగ్స్ ఆర్ నాట్ లుకింగ్ గుడ్ ఇన్ యువర్ లైఫ్ రిమెంబర్ హీ ఈజ్ వండర్ఫుల్, హీ ఈజ్ బ్యూటిఫుల్. మరి ఎప్పుడైతే మీ యొక్క జీవితాల్లో పరిస్థితులు బాగాలేదో ఆయన ఆశ్చర్యకరుడు అద్భుతమైన వాడుగా మీరు జ్ఞాపకం చేసుకోండి. గాడ్ హస్ గివెన్ ఆల్ దీస్ టైటిల్స్ టు జీసస్ క్రైస్ట్ టు హెల్ప్ us. మరి దేవుడు యేసుక్రీస్తు యొక్క బిరుదులను ఎందుకు ఇచ్చి ఉన్నారంటే ఆయన మనకు సహాయం చేయ నిమిత్తమై. అండ్ సో వీ మస్ట్ టేక్ కరేజ్ ఇన్ ఆర్ సిట్యుయేషన్స్ బికాస్ జీసస్ ఇస్ హియర్. మరి మన యొక్క పరిస్థితులు మనం ధైర్యం తెచ్చుకోవాలి, ఎందుకంటే ఆయన మనతో ఉంటూ ఉన్నారు యేసుక్రీస్తు వారు. అండ్ హీ విల్ హెల్ప్ us బికాస్ హీ ఇస్ ట్రూ టు హిస్ టైటిల్స్. మరి ఆయన మనకు సహాయం చేస్తూ ఉంటారు, ఆయనకి ఇవ్వబడిన మరి ఆ యొక్క బిరుదులందు ఎప్పుడు ఆయన మనకు సహాయం చేస్తూనే ఉంటారు. ఆమేన్. So we may not know all the Bible, but if you know the titles of Jesus Christ, it will give you hope and comfort. Manaki Bible anta teliyipochu kani ayanki ivvabadina birudulu manam gnyapakam chesukunte avi manaku ento aadharanu dayacheseyuga untayi. And we love him, we give our hearts to him as a gift for him. Mari ayanki bahumanaga manam ayanni premiddamu, mana yokka hrudayanni ayanki iddamu. And so there was a person who was celebrating his birthday. మరి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యొక్క పుట్టినరోజుని మరి చేసుకుంటూ ఉన్నారు. అండ్ హిస్ ఫ్రెండ్ వాస్ టెల్లింగ్ హిమ్ ఐ వాంట్ టు కమ్ ఫర్ యువర్ బర్త్డే. మరి అతను స్నేహితుడు అడిగాడు, నీ యొక్క పుట్టినరోజుకి నేను రావాలనుకుంటూ ఉన్నాను. సో కెన్ యూ టెల్ మీ ద డైరెక్షన్ టు యువర్ హౌస్. మరి ఏ విధంగా రావాలో ఆ మార్గాన్ని తెలియజేయని అడిగాడు. అండ్ సో హి సెడ్ yes, come to this street, this place and then take the lift elevator. ఈ విధంగా రా, ఇక్కడ ఎడమ వైపు తీసుకో, అక్కడ ఆ విధంగా రా అని చెప్పాడు. సో వన్స్ యూ ఎంటర్ ద ఎలివేటర్ క్లోజ్ ద డోర్ అండ్ దెన్ ప్రెస్ ద బటన్ ఫర్ 7th floor. మరి ఎప్పుడైతే మరి ఆ యొక్క ఎలివేటర్ దగ్గరకు వస్తావో మరి అందులోకి వెళ్ళి ఆ బటన్ నొక్కు, 7th floor కి వచ్చే అని చెప్పాడు. అండ్ దెన్ వెన్ యూ ప్రెసింగ్ ద బటన్ ప్రెస్ ద బటన్ విత్ ద ఎల్బో. మరి ఎప్పుడైతే ఆ యొక్క స్విచ్ నొక్కాలో నీ యొక్క మోచేతో దానికి నొక్కాలని చెప్పాడు. అండ్ దట్ ఫ్రెండ్స్ సెడ్ వై షుడ్ ఐ ప్రెస్ ద బటన్ విత్ ద ఎల్బో. మరి ఎందుకు నేను ఆ యొక్క మోచేతో ఎందుకు నొక్కాలని ఆయన స్నేహితుడు అతను అడిగాడు. సో హి సెడ్ డెఫినెట్లీ యు ఆర్ నాట్ కమింగ్ ఎంప్టీ హ్యాండెడ్ రైట్. మరి ఎందుకంటే నువ్వు నా పుట్టినరోజుకి మరి ఖాళీ చేతులతో రావట్లేదు కనుక అందుకు ఆ విధంగా చేయాలని చెప్పాడు. క్యారింగ్ గిఫ్ట్ ఇన్ యువర్ హ్యాండ్ సో యు నీడ్ ఎల్బో. మరి ఎందుకంటే నీ చేతిలో బహుమానం తీసుకొస్తున్నా కనుక మరి ఆ విధంగా మోచేతోటి చేయాలని చెప్పాడు. సో వి ఆల్సో కమ్ టు రిమెంబర్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ బట్ వి కమ్ విత్ అ గిఫ్ట్ ఆఫ్ అవర్ హార్ట్. మనం కూడా క్రీస్తు యొక్క పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఆ యొక్క హృదయంలో మరి ఆ యొక్క బహుమానాన్ని కలిగి మనం ఆయన దగ్గరికి రావాలి. దట్స్ ద బెస్ట్ గిఫ్ట్ వి కెన్ గివ్. వి కెన్ గివ్ హిమ్ అవర్ సెల్ఫ్స్. మరి మనం మనం ఆయన అర్పించుకుంటూ పోయి దేవునికి మనం ఇచ్చే అత్యంత విలువైన కానుకగా ఉంటూ ఉంది. సో 2 Corinthians 8:9. 2 Corinthians 8:9. ఫర్ యు నో ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ that though he was rich, yet for your sakes he became poor, that he, through his poverty, might be rich. ఈ విధంగా వ్రాయబడి ఉంది, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యాను. అండ్ టుడే వి లెర్న్ అబౌట్ ద బ్లెస్డ్ షేమ్. మరి మన యొక్క అవమానంలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాము. God sent his son Jesus Christ to teach us how to live a lowly life. మరి యేసుక్రీస్తుని దేవుడు మన మధ్యకి ఎందుకు పంపించారంటే ఏ విధంగా మనం వంటర సమయంలో మనం ఏ విధంగా జీవించాలన్నది నేర్పడం కొరకు. Jesus Christ was always telling people in his preachings, I am lowly person. మరి ఎప్పుడు కూడా క్రీస్తు మరి ఆ ప్రజలతో చెప్తూ ఉన్నారు, నేను ఒంటరిగా ఉంటూ ఉన్నాను, ఒక్కడిగా ఉంటూ ఉన్నాను. Matthew 11:29 says, come to me, I am lowly. మరి నా దగ్గర రండి, నేను మీకు సహాయం చేయవాడిని, అందమైన వాడిని. He was telling people that I have chosen to lower myself. మరి నేను నన్ను ఎంతగాను తగ్గించుకోవడానికి నేను ఇష్టపడి ఉన్నాను. That is what the birth of Jesus Christ teaches us, that Jesus Christ, though he had a great position as a God, yet he lowered himself to
to a lower position of a man. మరి ఆయన ఎంతో సమస్త మహిమగంధాలు కలిగిన వాడు అయినప్పటికీ ఆయన ఆయన తగ్గించుకోవడానికి ఎంతగానో మరి తగ్గించుకోవడానికి ఆయన ఇష్టపడి వచ్చి ఉన్నారు. He was God, but he became the God man. మరి ఆయన దేవుడై ఉండి మరి ఆ విధంగా ఆయన మానవ రూపంలో ఆయన వచ్చి ఉన్నాడు. That's what Paul says. Though he was rich, he became poor. He lowered himself for us. మరి ఆయన ధనవంతుడైనప్పటికీ మన నిమిత్తము దరిద్రుడైనని పౌల్ గారు చెప్తూ ఉన్నారు. Can a rich man live as a poor man? మరి ధనవంతుడైన ఒక వ్యక్తి మరి ఆ యొక్క పేదవాడుగా జీవించగలుగుతాడా? Can a rich man who has great riches live in the slums? మరి ఇన్ అ బస్తీ ప్లేస్. మరి ఎంతో ధనవంతుడైన అతడు ఎంతగానో అనుభవిస్తూ వెళ్ళి ఆ బస్తీలోనూ బలహీనుడుగా లేదా పేదవాడుగా జీవించగలుగుతాడా? హీ హ్యాడ్ గ్రేట్ డిగ్నిటీ ఇన్ హెవెన్ అండ్ యెట్ హీ చోజ్ టు బేక్ హిమ్సెల్ఫ్ ఆఫ్ నో రెప్యుటేషన్. మరి ఆయన పరలోకంలో సమస్త మహిమ ఘనతలు కలిగి ఉన్నప్పటికీ అన్నింటినీ విడిచిపెట్టి ఏమీ లేని వాడుగా వచ్చి ఉన్నారు. అండ్ సో హీ వాజ్ లివింగ్ ఇన్ అ ప్లేస్ కాల్డ్ నాజరేత్ విచ్ వాజ్ నాట్ అ వెరీ పాష్ ప్లేస్. మరి ఆయన ఎక్కడికి వచ్చాడంటే నాజరేత్ అనే ప్రాంతానికి వచ్చాడు. అది ఏమి గొప్ప ప్రాంతం కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ఇన్ బంజారా హిల్స్ హీ వాజ్ లివింగ్ ఇన్ సమ్ బస్తీ ఆర్ చాల్. మరి ఆయన ఎక్కడో బంజారా హిల్స్ లాంటి గొప్ప ప్రాంతంలో కాకుండా ఏదో చిన్న బస్తీ లాంటి ప్రదేశంలో ఆయన జీవించడానికి ఇష్టపడ్డారు. A rich person. ఒక గొప్ప ధనవంతుడైన వ్యక్తి. అండ్ సో నాజరేత్ వాజ్ అ ప్లేస్ వేర్ దేర్ ఇస్ ఆల్ ఫైట్స్ అండ్ డ్రగ్స్ అండ్ drunkenness and a bad report. మరి ఆ నజరేతని ప్రాంతం చూస్తే అక్కడ పొట్లాటలు త్రాగుబోతనము అంతా అక్కడ చూస్తేనే చెడు ప్రాంతంగా ఉంటుంది. అండ్ ఈవెన్ ద పీపుల్ యూస్ టు మేక్ అ సేయింగ్ దట్ నథింగ్ గుడ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ నజరేత్. మరి అందుకే ప్రజలు అంటూ ఉన్నారు ఒక సామెతగా మరి నజరేత్ నుంచి ఏది మంచిది రాదు అన్నట్టుగా. అండ్ సో జీసస్ క్రైస్ట్ హీ లోవర్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ డిగ్నిటీ అండ్ చోజ్ అ లోలీ ప్లేస్. మరి యేసుక్రీస్తు తాను ఎంతగానో తగ్గించుకుని మరి ఆ విధంగా జీవించడానికి ఆయన వచ్చి ఉన్నారు. వై హాస్ ద ఫాదర్ బ్రాట్ సచ్ ఎ షేమ్ఫుల్ thing upon his son? మరి ఎందుకు తండ్రి తన యొక్క కుమారుని అటువంటి అవమానకరమైన స్థితికి ఆయన పంపించి ఉన్నారు? నో ఫాదర్ విల్ వాంట్ దేర్ సన్ టు లివ్ ఇన్ ఎ షేమ్ఫుల్ ప్లేస్. ఎందుకు తన యొక్క కుమారుడు అటువంటి అవమానకరమైన స్థితిలో జీవించడానికి ఆయన ఇష్టపడ్డారు? ఇన్ ఫ్యాక్ట్ ద ఫాదర్ విల్ సే ఐ యామ్ సేవింగ్ ఆల్ మై మనీ సో దట్ మై సన్ డస్ నాట్ హావ్ టు సఫర్ లైక్ మీ. మరి తండ్రి ఏమంటాడంటే నేను సమస్తాన్ని సమకూరుస్తున్నా నా కుమారుడు నిమిత్తం, ఎందుకంటే నా కుమారుడు ఏ విధమైన కష్టాన్ని ఎరగకుండా ఉండాలి. దే విల్ సే ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ ఫర్ మై చైల్డ్. నేను అంటూ ఉంటారు నా యొక్క కుమారుడికి నేను ఎంతో మరి శ్రేష్టమైనది గొప్పది ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. ద బెస్ట్ స్కూల్, ద బెస్ట్ మ్యారేజ్, ద బెస్ట్ హౌస్. మరి మంచి మరి చదువులు బడిని లేదా మంచి వివాహ భాగస్వామిని సమస్తం మంచివిగా నా కుమారుడికి ఇవ్వాలనుకుంటూ ఉంటాను. ఐఎమ్ సేవింగ్ ఆల్ మై మనీ సో దట్ మై చైల్డ్ కెన్ బి బ్లెస్డ్ ఇన్ ద ఫ్యూచర్. మరి నేను నా ఆస్తి అంతా సమకూర్చి పెడుతున్నాను ఎందుకంటే భవిష్యత్తులో నా కుమారుడు మంచి జీవితం జీవించాలని. బట్ యెట్ the heavenly father who is so rich is bringing his child to a place of shame. Aithe ikkada paralokapu tandri ento dhanavantudu ainappudiki tane yokka kumarni daridryamlo mari jeevinchadaniki ishtapaddaru. Why is this father doing this injustice to his son? Mari enduku aa parama tandri tane yokka kumarudiki itivanti anyayapu teerpuni ayana anugrahisthu unnaru? Putting him in a poor family. మరి ఆయన్ని తీసుకెళ్లి ఎంతో పేద కుటుంబంలో జన్మింప చేస్తూ ఉన్నారు. మేకింగ్ హిమ్ బోర్న్ వేర్ యానిమల్స్ ఆర్ బీయింగ్ బోర్న్. మరి ఎక్కడైతే మరి పశువులు పాకుందో పశువులు పుడుతూ ఉంటాయో అక్కడ మరి పుట్టేటట్టు చేయటము. నాట్ గివింగ్ హిమ్ గుడ్ ఫెసిలిటీస్ టు ట్రావెల్ ఆల్సో. మరి ఆయన ప్రయాణం చేయడానికి ఏ విధమైన సరైన సదుపాయాలు లేకపోవటము. హాస్ ద ఫాదర్ డన్ అన్జస్ట్లీ టు హిస్ సన్? మరి ఆయన తండ్రిగా మరి ఆయన కుమారుడికి సరైన తీరు న్యాయాన్ని ఇవ్వలేకపోయి ఉన్నారా? బీ ఇట్ ఫార్ ఫ్రమ్ గాడ్ టు డూ ఇన్జస్టిస్. మరి అయితే దేవుని ఎడల మనం చూస్తే అటువంటి చేయడానికి ఆయన ఎప్పటికీ దూరంగానే ఉంటారు. డెఫినెట్లీ దర్ ఇస్ సమ్ హిడెన్ బ్లెస్సింగ్ ఫర్ దిస్ షేమ్. అయితే మరి తండ్రి ఆ విధంగా చేయడంలో గొప్ప మర్మము దాగి ఉన్నట్టు ఉంది. అండ్ వాట్ ఇస్ దట్ హిడెన్ బ్లెస్సింగ్ దట్ వీ కెన్ లెర్న్ టుడే? మరి ఆ మర్మము ఆ దాగి ఉన్న మర్మము ఏమిటై ఉందో మనం ఈ రోజు మనం చూద్దాం. అండ్ సో వీ మస్ట్ ఆల్సో ఎక్సెప్ట్ ద షేమ్ ఇన్ అవర్ లైఫ్ బికాస్ జీసస్ ఆల్సో ఎక్సెప్టెడ్ షేమ్ ఇన్ హిస్ లైఫ్. మరి యేసుక్రీస్తు తన యొక్క జీవితంలో ఆ యొక్క అవమానాన్ని తీసుకున్నారు కనుక మన యొక్క జీవితంలో కూడా ఆ అవమానాన్ని తీసుకోవడానికి ఇష్టపడే వారిగా మనం ఉండాలి. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ దిస్ ఎర్త్ everybody will have some kind of shame in their life. మరి మన ఎంత కాలం ఈ యొక్క భూలోకంలో మనం జీవిస్తుంటామో ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఈ యొక్క అవమానం అనేది ఉంటూనే ఉంటుంది. యు మే హావ్ 80% glory but 20% you may have some shameful thing which you do not like to be exposed. Mari nu 80% nu mahimayuktanga undochu kani 20%
మరి అవమానకరంగా ఉంటది అది నువ్వు తెలియపరచకపోయినప్పటికి. సర్టన్ థింగ్స్ యూ మే వాంట్ టు కీప్ ఇట్ హిడెన్ అండ్ యూ ప్రే దట్ ఇట్ విల్ నెవర్ బి ఎక్స్పోజ్ టు పీపుల్. మరి కొన్ని విషయాలు నీ యొక్క హృదయంలోనే ఉంచుకుంటావు, ఆ విషయాలు బాహ్యంగా ఎవరికి తెలియకుండా ఉండడం నిమిత్తము నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. అండ్ సో పీపుల్ ఆర్ అషేమ్డ్ ఆఫ్ అ లోలీ place or a lowly position in life. Mari prajalu itvanti it jeevithani jeevinchadaniki entagano mari ishtapadru atvanti ishtapadani jeevithamu. They don't like to answer some questions of people. Mari prajalu adiga konni prashnalaki samadhanam cheppadaniki kuda ishtapadru. Brother, where do you stay? సోదరుడు ఎక్కడ ఉంటూ ఉంటాము? ఐ స్టే ఇన్ ద చాల్. మరి నేను అక్కడ ఉంటూ ఉంటాను. అండ్ దే పుట్ దేర్ హెడ్ డౌన్, దే డోంట్ వాంట్ టు ఆన్సర్ మోర్ థింగ్స్. మరి వారు తల క్రింద ఉంచుకుని అంత మించి ఇక ఎక్కువ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఇష్టపడలేని రీతిగా వారు చూపిస్తూ ఉంటారు. వేర్ డు యు వర్క్? మరి ఎక్కడ పని చేస్తూ ఉంటావు? ఐ వర్క్ ఇన్ అ కిరాణా షాప్ సెల్లింగ్ స్వీట్స్ అండ్ ప్యాకింగ్ స్వీట్స్. మరి నేను కిరాణా షాప్ లో పని చేస్తూ ఉంటాను. అక్కడ మరి ఆ యొక్క స్వీట్లు మరి పొట్లాలు కట్టు అటువంటివి చేస్తూ ఉంటాను. అండ్ దే డోంట్ లైక్ టు టాక్ మోర్ about it. మరి అంతకంటే ఎక్కువ సమాధానం చెప్పడానికి దాని గురించి మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడరు. And the person who is listening to this answer also does not like to continue in the conversation with them. మరి ఎవరైతే వారితో మాట్లాడుతూ ఉన్నారో ఆ యొక్క అవతల వ్యక్తి కూడా ఆ యొక్క విషయంలో ముందుకెళ్ళి మాట్లాడడానికి ఇష్టపడరు కూడాను. But if they hear a great glorious answer, I live in road number 1, I work in a multinational company. మరి ఒకవేళ మహిమకర వ్యక్తమైన ఆకుతో నేను రోడ్ నెంబర్ లో ఉంటూ ఉంటాను, గొప్పగా మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాను. దెన్ ద కాన్వర్సేషన్ విల్ గో ఆన్ ఫర్ హాఫ్ ఎన్ అవర్, 1 hour. మరి అటువంటి సందర్భంలో ఆ యొక్క సంభాషణ మరి అర్ధ గంట గంట ఆ విధంగా కొనసాగుతూనే ఉంటుంది. ఓ, ఐ ఆల్సో యూస్ టు వర్క్ ఇన్ దట్ కంపెనీ, ఐ ఆల్సో హావ్ ఎ ఫ్రెండ్ స్టేయింగ్ ఇన్ దట్ ప్లేస్. మరి ఇదిగో నాకు కూడా ఆ యొక్క కంపెనీలో స్నేహితులు ఉన్నారు, నీవు నివసించే ప్రాంతంలో నాకు కూడా కుటుంబ సభ్యు మరి స్నేహితులు ఉన్నారని చెప్తూ ఉంటాం. అండ్ పీపుల్ ఆర్ వాంటింగ్ టు టాక్ టు సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. మరి ప్రజలు అటువంటి వాటిలో సంభాషణ పొడిగించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ సో నోబడీ లైక్స్ ద షేమ్ఫుల్ లైఫ్. మరి ఏ ఒక్కరు కూడా అవమానకరమైన జీవితాన్ని మాట్లాడడానికి కలిగి ఉండడానికి ఇష్టపడరు. నోబడీ లైక్స్ టు లోవర్ దెమ్సెల్వ్స్, బట్ అవర్ లార్డ్ హీ లోవర్డ్ హింసెల్ఫ్. మరి ఎవరు కూడా వాళ్ళని తగ్గించుకోవడానికి ఇష్టపడరు, కానీ మన ప్రభు ఆయన తగ్గించుకోవడానికి ఇష్టపడ్డారు. వన్ పర్సన్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ ద గల్ఫ్. మరి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గల్ఫ్ లో పనిచేస్తూ ఉన్నాడు. అండ్ ఈస్ టు టెల్ ఎవ్రీబడి ఐఎమ్ అ మెయింటెనెన్స్ ఇంజనీర్. మరి అందరికి అతను ఏం చెప్తూ ఉంటాడు, నేను అక్కడ మరి మెయింటెనెన్స్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉన్నానని చెప్తాడు గల్ఫ్ లో. సో వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ వెంట్ టు హిస్ ప్లేస్ టు సీ వాట్ హీస్ డూయింగ్. మరి ఒక స్నేహితుడు అతను ఏం చేస్తున్నాడు అని గల్ఫ్ వెళ్ళి చూడడానికి వెళ్ళాడు. అండ్ హీ వాజ్ క్లీనింగ్ ద కార్స్ ఇన్ ద కార్ షోరూమ్. మరి అతను ఆ కార్ షోరూమ్ లో ఆ యొక్క కార్స్ అన్నింటినీ శుభ్రపరుస్తూ ఉన్నాడు. ఐఎమ్ మెయింటైనింగ్ కార్స్ ఇట్ సెల్ఫ్. మరి కార్స్ ని ఈ విధంగా శుభ్రపరుస్తూ but he called himself maintenance engineer. మరి అయితే అతను మెయింటెనెన్స్ ఇంజనీర్ గా పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. He was ashamed to tell people I'm cleaning cars in the car showroom. మరి నేను కార్ షోరూమ్ లో మరి ఈ యొక్క కార్లు శుభ్రపరుస్తానని చెప్పుకోవడానికి అతడు మరి ఇష్టపడలేని వాడుగా ఉంటూ ఉన్నాడు. He spoke half truth. Half he added some masala in it. మరి అతడు సగమే సత్యం చెప్తూ మిగిలిన సగానికి మరి మసాలాలని కలిపి చెప్తూ ఉన్నాడు. And so many believers are ashamed about their position, about their situations in life. అదే విధంగా చాలా మంది మరి విశ్వాసులు వారి స్థితిని వారి యొక్క క్రైస్తవ జీవితంలో మరి ఈ విధంగానే మరి మరి దాస్తూ ఉన్నారు. The position and the plan that God has for us, we must accept it in our lives. మరి ఏదైతే తండ్రి మనకు జీవితంలో కలిగిన సంకల్పాన్ని మనము దాన్ని అంగీకరించే వారుగా ఉండాలి. We must not be ashamed of whatever God has done in our life or whatever God has given to us. మరి ఏదైతే తండ్రి మనకు జీవితంలో చేస్తూ ఉన్నారో, ఏదైతే మనకు ఆయన అనుగ్రహించున్నారో, దాని యొక్క విషయంలో మనం ఎప్పుడు సిగ్గుపడే వారంగా ఉండకూడదు. వాట్ ఈస్ ద లెసన్ వి కెన్ లెర్న్ ఫ్రమ్ లోవరింగ్ ఆర్సెల్వ్స్ అండ్ గెటింగ్ షేమ్ ఇన్ అవర్ లైఫ్స్? మరి ఏ విధంగా మనము ఈ యొక్క పాఠం నుంచి మనం నేర్చుకోవాలి, మనల్ని తగ్గించుకుని ఎంతో అవమానకరమైన స్థితిని మనం జీవించడానికి. ఇఫ్ గాడ్ హస్ బ్రాట్ షేమ్ టు హిస్ సన్, హి విల్ సంహౌ బ్రింగ్ షేమ్ టు us ఆల్సో. మరి తండ్రి తన యొక్క కుమారుడికి మరి అవమానం తీసుకొచ్చిన వాడు మన యొక్క జీవితాల్లో కూడా ఆ అవమానాన్ని ఆయన అనుమతిస్తారు. దేర్ విల్ బి సమ్ సిట్యుయేషన్స్ ఇన్ యువర్ లైఫ్ దట్ యు విల్ బి అషేమ్డ్ ఆఫ్ అండ్ యు విల్ not be proud to talk about it. మరి నీ యొక్క జీవితంలో కూడా కొన్ని సందర్భాలు ఇటువంటి అవమానకరమైన సందర్భాలు ఉంటాయి, ఇట్లు నువ్వు మాట్లాడడానికి నువ్వు ఇష్టపడకపోయి ఉండవచ్చు. వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ షేమ్? మరి అయితే అందులో ఉన్న దాగి ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏమై ఉంటూ ఉంది? గాడ్ డస్ నాట్ వాంట్ us టు బి అటాచ్డ్ టు వరల్డ్లీ థింగ్స్. మరి దేవుడు మరి లోకంలో ఉన్న వాటితో మరి నిన్ను జతపరిచి ఉండకుండా ఉండడం కోసము. దిస్ వరల్డ్ సిస్టమ్ హ్యాస్ ద టెండెన్సీ టు మేక్ us
cleave to it and to be attached to it and not to God. మరి ఈ యొక్క లోకంలో ఉన్న పద్ధతి మరి అనుసరించే విధానం ఏమిటంటే దేవునికి వేరుపరిచి లోకంతో కలిసి లోకంతో అడుగుబడి ఉండేటట్టు చేయటము. The more riches a person has, the less chances that they will serve God. మరి ఎవరైతే ఎక్కువ ధనం సమృద్ధిగా కలిగి ఉంటూ ఉంటారో వారి యొక్క జీవితంలో మరి దేవుణ్ణి ప్రేమించడం ఆరాధించడం చాలా తక్కువగా మంది మాత్రమే చేస్తూ ఉంటారు. They are because they are now caught up in their riches, they are caught up in their career, they are caught up in pursuing those riches, but, and they will not be a wholehearted servant of God the way God wants them to be. Mari ivalu ayaka dhanam tode ayaka maru kaliguna samruddhi tode vallu entha ga athugu padipoyi vaatlu tode untaru tappa devunto kalisi jeevichadaniki anta ishtata kaligi undaru. When you're living a prosperous life, there are less chances that you will want to be like a common man on the street. Mari nu ento mari dhanavaru samruddhi kaligi unnathanga jeevistu unnapudu mari maamuluga saamaninga prajaga jeevichadaniki ishtapadavu. There's less chances that you will want to go for outreach on the streets with tracts. మరి ఆ యొక్క మరి కరపత్రాలు తీసుకుని మరి ఆ యొక్క విధుల్లోకి వెళ్ళి దాన్ని పంచడానికి ఇష్టపడవు. అండ్ సో గాడ్ పర్పస్లీ పుట్ హిస్ సన్ ఇన్ అ పూర్ ప్లేస్ సో దట్ హీ విల్ నాట్ బి అటాచ్డ్ టు దిస్ వరల్డ్ సిస్టమ్. మరి అందుకే తండ్రి తన యొక్క కుమారుని అటువంటి మరి తగ్గి ఉండే స్థితిలో తను ఉంచి ఉన్నాడు, ఎందుకంటే లోకం నుంచి వేరుపరిచి వచ్చిన నిమిత్తము. నౌ డేస్ సో మెనీ ప్రీచర్స్ ఆర్ ప్రీచింగ్ అగైన్స్ట్ మొబైల్స్ అండ్ ఇంటర్నెట్. మరి ఈవేళ రేపట్లో మరి చాలా మంది మరి మరి ఈ యొక్క మొబైల్స్ గురించి ఇంటర్నెట్స్ గురించి ఎంతగానో బోధలు బోధిస్తూ ఉన్నారు. బికాస్ పీపుల్ ఆర్ అటాచ్డ్ టు దీస్ థింగ్స్, దే లవ్ చాటింగ్, దే లవ్ వాచింగ్ వీడియోస్, దే లవ్ వాచింగ్ పిక్చర్స్ ఆన్ ద మొబైల్స్ అండ్ ఇంటర్నెట్. ఎందుకంటే ప్రజలు ఈ యొక్క మొబైల్స్ కి ఆ యొక్క ఇంటర్నెట్ కి ఎంతగానో మరి ఇష్టత చూపించి ఎక్కువ సమయాన్ని అట్లనే సంభాషించడం, అట్లనే వారి యొక్క సమయాన్ని వ్యర్థపరచడం జరుగుతూ ఉంది. అండ్ సో ద మోర్ యు అటాచ్డ్ to the world system, the less you will be attached to God. Mari ekkuvai mari loka sambandham vaatlato nu kaligi untu unnavante devunto chala takku sambandham nu kaligi untunnatle. And so Jesus Christ was called into the ministry and he found it a blessing to be called to the ministry. Mari ayana ee oka lokaloki oka aashirvadaga pampichi unnadu kaga ithala aashirvadinchi nimittamai na kaligi unnaru. It was not difficult for him to leave this poor condition. Mari endukante aa oka pedarikana ayana vidichipetta entha kashtamaina paristhiti. He knows that what he has is nothing and what he's going to get in the ministry is greater than what he has. Mari ayina edaithe kaligi unnadu adi chaala takku aithe edaithe aayaka parichayam undadi goppadai untu undi. In his house there's a poor family and only they are feeding him. Mari aayaka kutumbam chuste chaala pedadi vaale vari ayiniki sahayam chestu unnaru. But in the ministry now so many people are following him, so much of food, so much of people are giving money and things for him. He has much more than what he had before. మరి ఆయన మరి ఆ యొక్క పరిచయలో చూస్తే ఎంతో మంది ఆయన వెంబడించేవారు ఉన్నారు, ఎంతో మంది ఆయన సహాయం చేసేవారు ఉన్నారు, ఎంతో సమృద్ధి ఉంది. ఆయన ఇంత ముందు కలిగి దానికన్నా మరి ఇప్పుడు చూస్తే ఎంతో సమృద్ధి ఆ యొక్క పరిచయలో కలిగి ఉంటూ ఉన్నారు. ఇఫ్ ఎ పర్సన్ ఇస్ ప్రాస్పరస్ అండ్ రిచ్ అండ్ హీ కమ్స్ టు ద మినిస్ట్రీ, హీ ఇస్ లోవరింగ్ హింసెల్ఫ్, హీ విల్ హావ్ లెస్ దెన్ వాట్ హీ హాడ్ బిఫోర్. మరి ఏ యొక్క వ్యక్తి ధనవంతుడుగా ఉన్నాడో తర్వాత అతను మరి ఆ పరిచయలోకి వస్తే కనుక తను తగ్గించుకున్నట్లు అతను ముందు ఉన్న వాటిని అన్నింటినీ విడిచిపెట్టి తగ్గించుకుని వస్తూ ఉన్నాడు. బైబుల్ సేస్ రిచ్ హావ్ మెనీ ఫ్రెండ్స్ అండ్ rich can go many places. మరి ఆయొక్క ధనము బైబిల్ ఏం చెప్తుందంటే ఆయొక్క ధనవంతుడికి చాలా మంది స్నేహితులు ఉంటారు, అతడు చాలా ప్రాంతాలు తిరిగి వస్తూ ఉంటాడు. And so because he was not attached to his situation, now he can easily respond to God. మరి ఎప్పుడైతే అతడు ఉన్న పరిస్థితులు అతడు మరి దూరంగా ఉంటాడో దేవునికి దగ్గరగా ఉంటాడు. And so many believers when God calls them to the ministry, they think how will I manage without the things that I currently have. మరి చాలా మందిని దేవుడు పిలుస్తూ ఉండగా వాళ్ళ ఆలోచన కలిగి ఉంటారు, ఇప్పుడున్న పరిస్థితులు అనేవి మరి నేను తర్వాత ఏ విధంగా కలిగి ఉండగలుగుతాను అని. విల్ దే బి గుడ్ బెడ్, విల్ దే బి గుడ్ ఏసీ, విల్ దే బి గుడ్ వెహికల్స్ ఫర్ మీ. మరి నాకు మంచి పరిస్థితులు ఉంటాయా, మంచి ఏసీ ఉంటుందా, మంచి వెహికల్స్ ఉంటాయా అనే ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు. జీసస్ క్రైస్ట్ ఇస్ ఆల్వేస్ స్లీపింగ్ ఆన్ ద ఫ్లో, సో హి డజంట్ నీడ్ టు బాదర్ వెదర్ హి హస్ బెడ్ ఆర్ నాట్. మరి యేసుక్రీస్తు వారు ప్రతి సందర్భం చూస్తే ఆయన మరి ఆ యొక్క క్రింద పడుకుంటూ ఉండేవారు, ఆయనకి మరి ఆ యొక్క పరుపు ఉందా లేదని ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచన చేయలేదు. సో ద వరల్డ్ సిస్టమ్ కెన్ మేక్ ఇట్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ to answer the call of God. మరి యొక్క లోక సంబంధమైన పద్ధతులు దేవుని యొక్క మరి ఆ యొక్క పిలుపుకి మనం సమాధానం పరచడానికి చాలా కష్టపడేటట్టు చేస్తుంది. A rich man does not like to deny the riches, as Jesus also told us.
how difficult it is for the rich man. మరి ఏక ధనవంతుడైన వారు ఆ ధనాన్ని విడిచిపెట్టి రావడానికి ఇష్టపడరు. అదే యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు ఆ ధనవంతుడు ఆ ధనాన్ని విడిచిపెట్టడని. But a poor person can easily leave his poor lifestyle. అయితే ఆ యొక్క పేదవాడు ఆ యొక్క పేదరికాలలో జీవించడానికి ఎప్పటికీ అతడు మరి ఇష్టపడుతూనే ఉంటాడు. Because the poor lifestyle is not thrilling in the first place. మరి ఆ యొక్క పేదరికం ఆ పేదరికంలో భేదం అన్నది ఏమీ కనిపించదు. But the riches are thrilling. There are many adventures that the rich person can have for their flesh. మరి ఆ యొక్క శరీరాన్ని మరి సౌఖ్యవంతంగా చేసుకోవడానికి ధన సమృద్ధి కలిగిన వ్యక్తి అతడు అట్లో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. So the birth of Jesus Christ reveals to us that we must accept the shameful things in our life because God has ordained that we should not be attached to the world system. కనుక యేసుక్రీస్తు యొక్క మరి పుట్టుగా జీవిత విధానాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి ఆ యొక్క దేవుడు యొక్క లోకం నుంచి మనం వేరుపరచడానికి ఈ విధంగా చేసి ఉన్నారు. Blessed are you if you don't have many things of this world. మరి నువ్వు కనుక ఈ యొక్క లోకంలో ఎక్కువ సమృద్ధిని కలిగి లేకపోతే ఎక్కువ వీటిని నువ్వు కలిగి లేకపోతే నువ్వు ధన్యుడువు. Blessed are you if you know how to use the things of this world wisely and spend more time with God. మరి ఎక్కువ సమయాన్ని దేవునిలో మరి నువ్వు హెచ్చిస్తూ ఈ సంబంధంలో జ్ఞానయుక్తంగా జీవించినట్లయితే నువ్వు ఆ ధన్యుడువు. And so the more we enjoy this world system, our fleshly pleasures get developed and our old man becomes strong. మరి ఎప్పుడైతే లోక పద్ధతుల్ని లోకాచారాలను మనం ఎక్కువగా మరి సమయం హెచ్చించి ఆనందిస్తూ ఉంటామో మనలో ఉన్న ప్రాచీన స్వభావం మనల్ని ఇంకా బలవంతంగా అట్లా ఉండేటట్టు చేస్తుంది. And there are a lot of pleasant feelings that are generated in our body because of attachment to worldly things. మరి ఈ లోకంలో ఉన్న వాటికి ఆ విధంగా మనం అతుకుపడడం వల్ల మన యొక్క మరి ప్రాచీన పురుషుడు ఇంకా ఆ లోకంలో మనం ఉండేటట్టు చేస్తూ ఉంటాడు. Why people love chatting? Why people are attached to internet? మరి ఎందుకు ప్రజలు ఎక్కువసేపు ఆ ఫోన్ లో మాట్లాడడానికి ఆ యొక్క ఇంటర్నెట్ లో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు? Because these things generate pleasant feelings in them and they love to do it every day. మరి ఎందుకంటే వాళ్ళు మరి అది సంతోషాన్ని కలిగిస్తుంది కనుక ఇంకా అది ఎక్కువగా చేయడానికి వారు ఇష్టపడుతూ ఉన్నారు. So Jesus Christ was made to experience shame so that he could live and teach us to live in crucified emotions. మరి యేసుక్రీస్తు మరి ఆ విధంగా అవమానకరమైన జీవితం జీవించడానికి అటువంటి సిలువ యొక్క జీవితాన్ని మనం జీవించే నిమిత్తమై. Man is a creature of feelings. మరి మానవుడు సృష్టింపబడిన ఆ యొక్క భావోద్వేగాలతో సృష్టింపబడిన వ్యక్తి. What we feel is good for us, we like to do it more and more. ఏదైతే మనం ఇష్టపడుతూ ఉంటామో అది మరెక్కువగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటాము. I feel good with this person. ఎందుకంటే ఈ యొక్క వ్యక్తితో నాకు చాలా మంచిగా ఉంది. That's why people marry people out of feelings. మరి అందుకే ప్రజలు వారికి భావాలను బట్టి వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. I was so nice to be with you. I feel so good. మరి నేను నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాను బాగుంది. You must not marry somebody because you feel good with them. మరి వాళ్ళు ఇతరులతో నువ్వు ఇష్టపడలేదు కనుక వాళ్ళని వివాహం చేసుకోవడానికి ఇష్టపడవు. You marry the right person, everything will be okay. మరి నువ్వు సరైన వ్యక్తిని వివాహం చేసుకుంటే కనుక పరిస్థితులన్నీ అనుకూలంగానే ఉంటాయి. You marry the wrong person, everything will be KO, not okay. ఒకవేళ నువ్వు మరి అనుకూలం కాని వ్యక్తిని చేసుకుంటే కనుక నీ యొక్క జీవితంలో తారుమారు అయిపోతాయి. KO means knocked out. మరి ఎందుకంటే KO అంటే మరి తన్నబట్టు మరి బయట నెట్టుమే పడతావు. You will be knocked out of the will of God and following God. మరి దేవుని వెంబడించే విషయంలోనూ దేవుని మరి అనుసరించే విషయంలోనూ త్రోసివేయబడతావు. And so many believers are attracted based upon feelings. మరి చాలా మంది విశ్వాసులు మరి వారి యొక్క భావాలను బట్టి వాళ్ళకి వస్తూ ఉన్నారు. And so nowadays the believers they are yielding to that feelings because they are living in the wrong emotions. మరి ఈ విధంగా విశ్వాసులు మరి సరైన మరి ఆలోచన కలిగి ఉండట్లేదు కనుక ఇట్ల యొక్క పద్ధతుల వల్ల అనుసరిస్తూ ఉన్నారు. Time with God is they don't feel so interested in that time. మరి దేవునితో వాడు గడుపుతున్న సమయము అది వారికి అంత ఆనందకరంగా ఉండటం లేదు. There are no good feelings generated in the prayer room for them. మరి వారు ప్రార్థన గడుపుతున్న సమయంలో వారికి ఆ యొక్క సంతోషకరమైన భావాలు కలగటం లేదు. There's no good feeling reading the Bible for them. మరి ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించడం వరకు ఒక మంచిగా అనిపించడం లేదు. వై? బికాజ్ దే ఆర్ ఆల్రెడీ అటాచ్డ్ టు వరల్డ్లీ థింగ్స్. ఎందుకంటే వారు మరి ఆ సమయానికి వారు లోక సంబంధమైన వాటికి వారు ఎంతగానో మరి అతుకుబడి ఉన్నారు. బట్ జీసస్ సెడ్ ఐ డిలైట్ టు డూ యువర్ విల్ ఈవెన్ దో దర్ ఇస్ షేమ్ ఇన్ ఇట్. మరి అయితే యేసుక్రీస్తు అంటూ ఉన్నారు అందులో అవమానం ఉన్నప్పటికీ తండ్రి నీ యొక్క చిత్తం చేయడంలో నేను మరి ఎంత ఇష్టత కలిగి ఉన్నాను. జీసస్ క్రైస్ట్స్ బర్త్ టీచెస్ us దట్ వి మస్ట్ డెవలప్ గ్రేట్ ఫీలింగ్స్ ఫర్ గాడ్. మరి యేసుక్రీస్తు యొక్క పుట్టుక మనకి ఏం నేర్పిస్తుంది?
చేస్తుందంటే మనము దేవుని కొరకు మంచి భావాలను మనం అలవాటు చేసుకోవాలి. ఈవెన్ దో వీ డోంట్ హ్యావ్ మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, డెవలప్ ఫీలింగ్స్ ఫర్ గాడ్. కనుక మన జీవితంలో ఏమున్నా లేకపోయినప్పటికీ దేవుని మంచి భావాలను మనం వృద్ధి చేసుకోవాలి. డోంట్ డెవలప్ ఫీలింగ్స్ టు గెట్ వాట్ అదర్ పీపుల్ హ్యావ్. మరి ఎవరికైతే ఇతరులకి ఏవైతే ఉన్నాయో వాటిని సంపాదించుకోవడం కోసం మనం భావాలను వృద్ధి చేసుకోకూడదు. డోంట్ డెవలప్ ఫీలింగ్స్ ఫర్ క్లోత్స్, డోంట్ డెవలప్ ఫీలింగ్స్ ఫర్ యువర్ కెరీర్. మరి నీ యొక్క భవిష్యత్తు కోసమో నీ యొక్క వస్తువుల కోసమో నువ్వు నీ యొక్క భావాలను వృద్ధి చేసుకునే వాడుగా ఉండకూడదు. ఇష్టతని డెవలప్ ఫీలింగ్స్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్ ఆల్సో. మరి నువ్వు నీ యొక్క ప్రియులైన వారి కోసం నువ్వు ఇష్టత కలిగి ఉండటం కూడా నువ్వు ఎక్కువ వృద్ధి చేసుకోకూడదు. డోంట్ డెవలప్ ఫీలింగ్స్ ఫర్ స్పోర్ట్స్ ఆల్సో. మరి అదే విధంగా ఆ యొక్క స్పోర్ట్స్ కూడా ఆటలు కూడా నువ్వు ఇష్టపడే వాడుగా ఉండకూడదు. మెనీ పీపుల్ ఆర్ డెవలపింగ్ దేర్ ఫీలింగ్స్ ఇన్ ద రాంగ్ వే. మరి చాలా మంది తప్పుడైన విధానంలో వారి యొక్క ఇష్టతని మరి వారు వృద్ధి చేసుకుంటూ ఉన్నారు. Rather than asking God to give them a delightful feeling for him, మరి దేవుణ్ణి నాకు ఆనందకరమైన ఇవి అని అడగటం మర్చిపోతూ ఉన్నారు. And they despise the shameful condition they are in. మరి వాళ్ళలో ఉన్న యొక్క మరి అవమానకరాన్ని వారు తృణీకరిస్తూ ఉన్నారు. And so our obedience must not be shaped by our feelings. మరి మన యొక్క విధేయత మన యొక్క ఇష్టతను బట్టి కలగటం కాదు. And our obedience must not be shaped by the amount of things we have in our life. మన యొక్క జీవితంలో ఏవైతే కలిగి ఉన్నామో వాటిని బట్టి మన యొక్క విధేయత మనల్ని నడిపించేదిగా ఉండాలి. Only if God prospers me, I will follow God. మరి దేవుడు కన్నా నన్ను ఆశీర్వదిస్తే అప్పుడే నేను ఆయన వెంబడిస్తాను. That is not what the birth of Jesus Christ teaches us. అది యేసుక్రీస్తు యొక్క పుట్టుక మనకు నేర్పుతుంది అటువంటి పద్ధతి కాదు. Even though he was made poor, yet he followed God. మరి ఆయన పేదవాడుగా జన్మించినప్పటికీ మరి ఆయన తండ్రిని వెంబడించారు. So many believers say, if this conditions are fulfilled in my life, then I'll make decisions for God. మరి నాయక జీవితంలో ఇవి అనుకుంటూ ఉన్నాను అవి నెరవేరితే కనుక నేను అప్పుడు ఆయన వెంబడిస్తానంటూ ఉన్నారు. They are making decisions based on external things, not on God's voice. మరి వారు ఏవైతే లోక సంబంధం ఉన్నాయో వాటిని బట్టి అడుగుతున్నారు తప్ప పరలోకమైన సంబంధమైన వాటిని బట్టి కాదు. And so we go forward for God because we have heard God. మరి మనం దేవుణ్ణి విని ఉన్నాం కనుక మరి ఆ యొక్క పిలుపుని బట్టి మనం ముందుకు వెళ్లే వారగా ఉండాలి. And so let us not love the feelings and things in our life to follow God. మరి దేవుని వెంబడించే విషయంలో మన యొక్క ఇష్టతను బట్టి మనం ముందుకు వెళ్ళటం కాదు. Oh, I love long rides. మరి నేను ఇదిగో ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి నేను ఎంత ఇష్టపడుతూ ఉంటాను. I love eating biryani and shawarmas. మరి shawarmas బిర్యానీ తింటూ నాకు ఎంత ఇష్టంగా ఉంటుంది. I love the party yesterday. మరి నేను జరిగిన ఆ యొక్క పార్టీ చాలా ఇష్ట బాగుంది. And what are we actually saying is that I felt good in doing these activities. మరి మనం ఏం చెప్తూ ఉన్నామంటే ఈ యొక్క పనులు చేయడంలో మనం వాటి మీద ఇష్టత మనం కలిగి ఉన్నామని చెప్తూ ఉన్నాం. Sometimes we don't analyze our statements. మరి కొన్ని సందర్భాల్లో వాటిలో వచ్చే పరిణామాలు మనము ఆలోచించము. Our statements must not magnify our feelings. మరి మనం ఇచ్చే మాటలు మనల్ని బలపరచలేవుగా ఉంటూ ఉన్నాయి. When you say I love the food yesterday, that means your feelings are attached to the food. మరి నువ్వు నేను ఆహారం బాగుంది అంటున్నావంటే నువ్వు ఆ ఆహారం మీద నీ యొక్క ఇష్టతను కనబరుస్తూ ఉన్నావు. But if you say I love the prayer meeting yesterday, then your feelings are attached to the word of God because word of God tells you to pray. మరి నిన్న జరిగిన ఆ యొక్క ప్రార్థన ఎంతో బాగుంది అంటే ఆ యొక్క మరి నిన్న జరిగిన ఆ యొక్క ప్రార్థన మీటింగ్ లో ఆ యొక్క దేవుని వాక్యంలో నీకున్న ఇష్టత నువ్వు కనబరుస్తూ ఉన్నావు. Our feelings must be built upon the right foundation. కనుక మన యొక్క ఇష్టతలు సరైన పునాదిని ఆధారం చేసుకుని నిర్మింపబడాలి. If the foundations are destroyed, the righteous cannot stand. మరి ఎప్పుడైతే నీ యొక్క పునాది మరి బలహీనంగా ఉంటుందో అందులో నుంచి నీతి అన్నది నిలబడదు. Sometimes examine your statements whether it is exalting God and his word or it's exalting your feelings. మరి నువ్వు మాట్లాడే మాటలను పరీక్షించుకుంటూ ఉండాలి. అవి దేవుని మహిమపరుస్తూ ఉన్నాయా లేదా నీ యొక్క ఉద్దేశాలను బలపరిచేవిగా ఉంటూ ఉన్నాయా. సో ద క్రిస్టియన్ లైఫ్ స్టార్ట్స్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ రెస్టింగ్ ఇన్ గాడ్. మరి క్రైస్త యొక్క జీవితము దేవుని యందు విశ్రమించడం మీద ఆధారం చేసుకుని నిర్మింపబడాలి. వి హావ్ డిస్టర్బ్డ్ ఫీలింగ్స్ బికాజ్ ఆఫ్ అవర్ సిన్ విచ్ మేక్స్ us గిల్టీ. మనం ఆ పాపాన్ని కలిగి ఉండటం వల్ల అది ఎంతో ఆందోళనకరంగాను మరి మనల్ని ఉంచుతూ ఉంది. బట్ వెన్ వి కమ్ టు ద క్రాస్, దెన్ ఆ ఫీలింగ్స్ ఆఫ్ గిల్ట్ ఆర్ చేంజ్డ్ టు ద ఫీలింగ్ ఆఫ్ రెస్ట్. మరి ఎప్పుడైతే మనం ఆ యొక్క సిలువ దగ్గరకు వస్తూ ఉంటామో దేవుడు అట్లాంటి తీసివేసి మనకి విశ్రాంతిని అనుగ్రహించే వారుగా ఉంటూ ఉన్నారు. దట్ ఇస్ ద ఫీలింగ్ దట్ గాడ్ వాంట్స్ యు టు లివ్ విత్. అది దేవుడు నీ యొక్క జీవితంలో కలిగి ఉండాలని ఆయన ఇష్ట చూపిస్తూ ఉన్నారు. కంప్లీట్ రెస్ట్ ఇన్ యువర్ సోల్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్. మరి నువ్వు ఏదైతే చేస్తున్నావో అందులో నువ్వు
మరి నిశ్చయత కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. వి ఆర్ సపోజ్ టు రన్ ద రేస్ బై రెస్టింగ్ ఇన్ ద ఫినిష్డ్ వర్క్. మరి మనం పరిగెట్టే పరుగులో మరి దేవుడు ఏదైతే పూర్తి చేసి ఉన్నాడో అందులో విశ్రమిస్తూ పరుగు పెట్టే వరంగా ఉండాలి. డోంట్ రన్ ద రేస్ బికాస్ యు ఆర్ గెటింగ్ సమ్ బెనిఫిట్ ఫర్ యువర్ సెల్ఫ్. మరి నువ్వు పరిగెట్టే పరుగు పెడుతున్నా ఎందుకంటే నీకు ఏదో బహుమానం రాబోదు కనుక పరుగు పెట్టే వాడుగా ఉండకూడదు. ఇఫ్ దిస్ బెనిఫిట్ ఇస్ స్టాప్డ్ ఇన్ యువర్ లైఫ్ దెన్ యూ విల్ నాట్ రన్ ద రేస్. ఒకవేళ నీకు అందులో నుంచి ఏ లాభం రాకపోతే కనుక ఆ పరుగు పందెంలో నువ్వు పరుగు పెట్టలేని వాడుగా ఉంటావు. సో రన్ విత్ రెస్ట్ఫుల్ ఫీలింగ్స్. కనుక నువ్వు ఏదైతే పరుగు పెడుతున్నావో ఆ పరుగు పెట్టేది విశ్రమించి పరుగు పెట్టేవాడుగా ఉండాలి. వెన్ యూర్ వెయిటింగ్ అపాన్ గాడ్ యువర్ రెస్ట్ you are having restful feelings in him. మరి ఎప్పుడైతే దేవుని ఎందు ఎదురు చూస్తూ ఉన్నావో నువ్వు ఎంతో నిశ్చయత కలిగి ఎదురు చూస్తూ ఉన్నావు. You are completely confident that my God will supply, my God will come through. మరి నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నావు ఏ విధంగా అంటే దేవుడు తప్పకుండా అది నీ యొక్క జీవితంలో నెరవేరుస్తాడని నిశ్చయత కలిగి ఎదురు చూస్తూ ఉన్నావు. And so we start in rest and we continue running in rest. కనుక మనము మరి మొదలు పెట్టేటప్పుడు విశ్రాంతితో మొదలు పెట్టాలి, దాన్ని అదే విశ్రాంతితో మనం కొనసాగించే వరంగా ఉండాలి. And so the any other kind of foundation for your feelings will make you disappointed later on. మరి ఆ విధంగా కాకుండా ఉంటే గనక అటువంటి మరి వేరే విధమైన ఏమైనా పునాదులు నీ యొక్క జీవితంలో ఆందోళన కలిగించేవిగానే ఉంటాయి. And so believers are attached to the feelings of loved ones and things and money and all these are not good foundations. మరి ఒకవేళ నీ యొక్క ఇష్టతలు లేదా భావాలు నీ యొక్క ప్రియుల మీదో లేదా సమృద్ధి మీద ఉంటే కనుక అది నీ యొక్క జీవితంలో సరైన పునాదులు అయితే కాదు. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఫర్ అవర్ టు కాంప్లిమెంట్ అవర్ వాక్ విత్ గాడ్, నాట్ ఫర్ అస్ టు బి హ్యాపీ. మరి మనం ప్రతిదీ జరిగే ప్రతి ఒక్క విషయం కూడా మన యొక్క జీవితంలో ఆత్మీయ జీవితంలో మనకు ఒక సహాయంగానే ఉండలే తప్ప మన యొక్క విషయం కాదు. దే ఆర్ దేర్ ఫర్ అవర్ సర్వైవల్, నాట్ ఫర్ అవర్ స్పిరిచువల్ వాక్ విత్ అవర్ గాడ్. వాళ్ళు మనకు సహాయపడేది ఉండాలి తప్ప మన ఆత్మీయ జీవితంలో వాళ్ళు మనతో నడిచేవారు కాదు. ఇఫ్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ అవర్ లైఫ్ కెన్ యూ స్టిల్ వాక్ విత్ గాడ్. మరి ఈ యొక్క పరిస్థితులు ఈ యొక్క జీవితంలో లేనప్పటికీ నువ్వు దేవునితో వెంబడించే విషయంలో వెంబడించే వాడుగానే ఉండాలి. వై డూ పీపుల్ గెట్ సో డిప్రెస్డ్ వెన్ దే లూజ్ అ జాబ్? మరి ఎందుకు ప్రజలు వారి యొక్క ఉద్యోగం పోగానే ఎంతో మరి విచారంగా వ్యక్తపరుస్తూ ఉంటారు? బికాస్ దే ఆర్ అటాచ్డ్ టు ద జాబ్ విత్ దేర్ ఫీలింగ్స్. ఎందుకంటే వారి యొక్క ఇష్టతనే ఆ యొక్క ఉద్యోగం ఉంచుకున్నారు కనుక వారు నిరాశ చెందేవారుగా ఉంటూ ఉంటారు. బికాస్ మ్యాన్ ఇస్ అన్ ఇమోషనల్ బీయింగ్. ఎందుకంటే ఒక మానవుడు ఆశాజీవి. అండ్ దేర్ ఇమోషన్స్ వర్ రూటెడ్ ఇన్ దేర్ జాబ్. ఎందుకంటే వారి యొక్క ఆశ ఆ యొక్క ఉద్యోగంలో పెట్టుకుని వాడు జీవిస్తూ ఉన్నాడు. వై డూ పీపుల్ మోన్ అండ్ క్రై ఫర్ ఇయర్స్ అండ్ ఆర్ నాట్ కంఫర్టెడ్ వెన్ దే లూజ్ దేర్ లవ్డ్ వన్స్? మరి ఎప్పుడైతే వాళ్ళ యొక్క ప్రియులు కోల్పోతూ ఉంటారో వారి మరి కొన్ని సంవత్సరాలు ఎక్కువ కాలము దుఃఖించే వారికి ఎందుకుంటూ ఉన్నారు? అండ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు, దే కెనాట్ అండర్స్టాండ్ హౌ దీస్ థింగ్స్ హ్యాపెండ్. మరి వారు ఈ యొక్క విషయాలు ఎందుకు జరుగుతున్నాయో వారు సరైన అవగాహన కలిగి ఉండకపోవడం వల్ల ఏబుల్ టు ఓవర్కమ్ దేర్ లాస్. మరి వారి యొక్క కోల్పోయిన విషయాల నుంచి వాళ్ళు బయటపడడానికి ఇష్టపడలేని వారు ఉంటూ ఉన్నారు. దే వర్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు దేర్ లవ్డ్ వన్స్. ఎందుకంటే వారు ఆ యొక్క భావాలను కలుపుకుని వాళ్ళతో ఇష్టత కలిగి ఉంటూ ఉన్నారు. మోర్నింగ్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాడ్నెస్ ఇస్ గుడ్ వెన్ ఇట్ ఇస్ హ్యాండిల్ కరెక్ట్లీ. మరి ఎప్పుడైతే మరి మనం సరైన పద్ధతితో మరి మనం అనుసరిస్తూ ఉంటామో ఆ యొక్క విచారము బాధ అనేది మన యొక్క జీవితంలో మంచిదే. బట్ ఇఫ్ వి డు నాట్ ఓవర్కమ్ ఇట్ విత్ గాడ్స్ హెల్ప్ దెన్ ఇట్ బికమ్స్ లిటిల్ బిట్ డిఫికల్ట్ టు బేర్. మరి అయితే ఆ యొక్క పరిస్థితుల్ని దేవుని యొక్క సహాయంతో నువ్వు అధిగమించేవాడు ఉండాలి. ఆ విధంగా జరగకపోతే కనుక పరిస్థితులు మరో విధంగా ఉంటాయి. వై డు పీపుల్ క్విట్ ఆన్ గాడ్ వెన్ దేర్ రిలేషన్షిప్స్ ఆర్ బ్రోకన్? మరి ఎందుకు ప్రజలు వారి యొక్క మరి వారి యొక్క సంబంధాలు మరి తెగిపోయినప్పుడు దేవుని విడిచిపెట్టేసి వారుగా ఉంటూ ఉన్నారు? ఐ నో వన్ గర్ల్, షీ లెఫ్ట్ ద చర్చ్ బికాస్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్ బ్రోక్ అప్ విత్ హర్. మరి నాకు ఒక కుటుంబం గురించి తెలుసు, ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్ ఆమెను విడిచిపెట్టేసి కనుక ఆమె సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వై డూ దిస్ థింగ్స్ హ్యాపెన్? బికాస్ దే వర్ ఇమోషనలీ అటాచ్డ్ ఇన్ దట్ రిలేషన్షిప్. ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయంటే వారి యొక్క భావాలను బట్టి ఈ యొక్క పరిస్థితులకి వారు అనుగుణంగా ఉంటూ ఉన్నారు. దేర్ వాస్ నో గాడ్ ఇన్ బిట్వీన్ దట్ రిలేషన్షిప్. వారి యొక్క ఉన్న సంబంధంలో మరి దేవుని వారి మధ్యగా కలిగి ఉండటం లేదు. సో ఆ ఫీలింగ్స్ వెన్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద రాంగ్ థింగ్స్ ఇట్ విల్ నాట్ లాస్ట్ ఫర్ లాంగ్, ఇట్ విల్ నాట్ బి పర్మనెంట్. మరి మన యొక్క ఆలోచనలు అటువంటి తప్పుడు సిద్ధాంతాల మీద కట్టబడినప్పుడు అటువంటి బంధాలు ఎక్కువ కాలం కొనసాగబడవు. అండ్ దెన్ పీపుల్ బ్లేమ్ గాడ్, దే బ్లేమ్ ద చర్చ్, దే బ్లేమ్ అదర్స్. అటువంటి సందర్భంలో ప్రజలు సంఘాన్ని, దేవుణ్ణి, మరి సంఘస్థుల్ని విమర్శించేవారుగా ఉంటారు. బట్ ద ప్రాబ్లమ్ వాస్ దట్ దే వర్ నాట్ అటాచ్డ్ టు గాడ్. నిజంగా చెప్పాలంటే అందులో ఉన్న సమస్య ఏంటంటే వారు దేవుణ్ణి కలిగి లేరు. దేర్ ఫీలింగ్స్ వర్ అటాచ్డ్ టు అదర్ థింగ్స్ హారిజాంటలీ. మరి వారి యొక్క జీవితంలో మరి వారి యొక్క ఆలోచనలు ఈ విధంగా హారిజాంటల్ గా ఇతరులతో సంబంధం కలిగి ఉంటూ ఉన్నాయి. సో జీసస్ క్రైస్ట్ హాడ్ టు సఫర్ హిస్
his flesh and to crucify his pleasant feelings for this world system. కనుక ఈ యొక్క లోకంలో ఉన్న పద్ధతులకు యేసుక్రీస్తు వారు వాటిని సిలువేసి ఉన్నారు. That was the blessing of that shame in his life. ఆయన యొక్క జీవితంలో యొక్క అవమానకరమైన ఆశీర్వాదకరమైన అవమానంగా ఉంటూ ఉంది. Hebrews 5:8 says he learned obedience by the things he suffered. మరి హెబ్రీయుల రాసిన పత్రిక 5:8 లో ఆయన మరి నేర్చుకున్న వాటిని బట్టి ఆయన విధేయత చూపించి ఉన్నారని వ్రాయబడి ఉంది. ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ ఫర్ ఎనీబడీ టు లెర్న్ ఒబీడియన్స్ బై ప్రాస్పెరిటీ. మరి వృద్ధి చెందుతూ ఉండగా అందులో విధేయత చూపడం సులువైన విషయమే. సో ఇట్ వాస్ రైచియస్ ఆన్ గాడ్స్ పార్ట్ టు బ్రింగ్ షేమ్ ఫర్ హిస్ సన్. మరి అతని యొక్క కుమారుడు అవమానకరమైన స్థితిలో ఉండటం దేవుని పక్షంగా అది సరైన నిర్ణయం అయి ఉంటుంది. వెన్ యూ హ్యావ్ ల్యాక్ ఆఫ్ థింగ్స్ దెర్ ఇస్ మోర్ సెన్సిటివిటీ టు గాడ్. మరి ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో మరి సమస్తానికి దూరంగా ఉంటావో ఎడబాటు కలిగి ఉంటా ఉంటావో నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావు. When you are busy pursuing riches, you will not be sensitive to God's call and leading in your life. మరి నువ్వు ఎప్పుడు ఏదో మరి సంపాదించాలి అని ఆ జాస్తి కలిగి ఉంటావో ఆ సంపాదనలో ఉంటావు ఉంటావో దేవుని యొక్క పిలుపుకి చాలా దూరంగా ఉంటావు విముఖుడుగా ఉంటావు. A poor person is not so busy. మరి అయితే పేదవాడు అంత మరి బిజీగా ఉండడు. బట్ ఎ పర్సన్ హూస్ పర్సూయింగ్ రిచెస్ అండ్ వెల్త్ ఫర్ హిమ్సెల్ఫ్ దే క్లోజ్ దెమ్సెల్వ్స్ టు గాడ్ బికాస్ ఆఫ్ ద డీటెయిల్స్ ఆఫ్ లైఫ్. మరి అతడు ఒక వ్యక్తి ఏదో సంపాదించాలని ఆతృత పడేవాడు మరి అట్లో ఎక్కువ సమయాన్ని పెట్టి దేవుని యొక్క వైపు ఉన్న తలుపులు మూసివేసేవాడుగా ఉంటాడు. సో వెన్ జీసస్ క్రైస్ట్ వాస్ లివింగ్ ఇన్ షేమ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ హీ వాస్ అవైలబుల్ టు గాడ్. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆయన యొక్క అవమానమైన స్థితిలో ఆయన జీవిస్తున్నారో ప్రతి సందర్భంలో తండ్రికి ఆయన మరి ఆ యొక్క సమయాన్ని ఇస్తూనే ఉన్నారు. వై ఇస్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ మొబైల్ సిగ్నల్స్ ఇన్ ద బేస్మెంట్? మరి ఎందుకు ఆ యొక్క బేస్మెంట్ లో మొబైల్ కి ఆ యొక్క సరైన సిగ్నల్ రాదు? వై యూ కాన్ గెట్ మొబైల్ సిగ్నల్స్ ఇన్ సమ్ ఎలివేటర్స్ అండ్ ఆల్? మరి ఎందుకు ఆ యొక్క లిఫ్ట్ లో వాటిలో ఎలివేటర్స్ లో మరి ఎందుకు ఆ సిగ్నల్స్ రాదు? ఆర్ వెన్ యూ ఫార్ అవే ఫ్రమ్ ద టవర్ వై కాంట్ యూ గెట్ సిగ్నల్? మరి ఆ యొక్క టవర్ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఎందుకు ఆ సిగ్నల్ ఆ ఫోన్ కి అందదు? వెన్ వీఆర్ ఆల్సో ఫార్ అవే ఫ్రమ్ గాడ్ అండ్ టూ బిజీ వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ గాడ్ సిగ్నల్. అదే విధంగా మనకు దేవుడి నుంచి ఆ విధంగా దూరంగా వెళ్ళిపోతూ ఉంటే కనుక దేవుడి నుంచి మనకి అటువంటి మరి సిగ్నల్స్ అందవు. వీఆర్ నాట్ గోయింగ్ టు పిక్ అప్ వాట్ గాడ్ ఇస్ టెలింగ్ అస్ టు డూ బికాస్ వీఆర్ సో ఎంగ్రాస్డ్ ఇన్ దోస్ డీటెయిల్స్ ఆఫ్ లైఫ్. మరి ఎందుకంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో ఆ సిగ్నల్స్ మనకు అందవు. మనం మన లోకంలో ఉన్న వాటితో మనం ఎంతోగానో ఉంటూ ఉన్నాము. అండ్ సో అ పర్సన్ హూ ఇస్ సో ఎంగ్రాస్డ్ అండ్ ఆక్యుపైడ్ విత్ దెమ్సెల్వ్స్ దే విల్ నాట్ బి లెడ్ బై గాడ్. మరి ఎవరు వారి యొక్క జీవితాన్ని వారికి వారే చూసుకుంటూ అందులోనే ఉంటూ ఉన్నారో వారు దేవుడి చేత నడిపింపబడలేని వారుగా ఉంటూ ఉన్నారు. ఐ డోంట్ హావ్ ఎ మెసేజ్ టు ప్రీచ్ పాస్టర్. మరి ఇదిగో పాస్టర్ గారు నేను మన వర్తమానం బోధించిన దగ్గర ఏమీ లేదు. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ప్రామిసెస్ ఆల్సో వెన్ ఐ రీడ్ ద బైబిల్. నేను వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాకు ఏ విధమైన మరి ఆ యొక్క ప్రామిసెస్ రావట్లేదు. హూ హాస్ మూవ్డ్? యూ హావ్ మూవ్డ్ వెరీ ఫార్. మరి ఎవరు నిన్ను కదిలించారు? ఎవరు నిన్ను దూరంగా వెళ్ళిపోయారంటే నీకు నీవే దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయి. డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ. మరి దేవుడు అంటూ నువ్వు ఆయన దగ్గర ఆయన నీకు దగ్గరగా వస్తారు. ఇన్ యువర్ షేమ్ ఇన్ ద థింగ్స్ దట్ యు లాక్ సీక్ గాడ్. మరి నీ యొక్క అవమానంలో నీ యొక్క సదుపాయం లేని పరిస్థితిలో నువ్వు దేవుణ్ణి వెతుకు. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. అది క్రీస్తు యొక్క పుట్టులో ఉన్న గొప్ప అర్థమై ఉంటూ ఉంది. దట్ గాడ్ వాంట్స్ టు స్పీక్ టు యు మోర్ అండ్ మోర్. హీ వాంట్స్ టు బ్లెస్ యు విత్ హిస్ వర్డ్స్. మరి దేవుడు ఎక్కువ నీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఆయన యొక్క మాటల ద్వారా ఆయన్ని ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నారు. సో వాట్ ఇస్ ద బ్లెస్సింగ్ ఇన్ దట్ షేమ్ షేమ్ఫుల్ ప్లాన్ ఫర్ జీసస్? మరి యేసుక్రీస్తు పుట్టు ఆ యొక్క అవమానంలో ఏంటి ఆ యొక్క ఆశీర్వదకరము? సో దట్ జీసస్ వుడ్ అండ్ అస్ వుడ్ నాట్ బి అటాచ్డ్ టు ద వరల్డ్ సిస్టమ్ అండ్ ద థింగ్స్ ఆఫ్ ఇట్. మరి యేసుక్రీస్తు ఏంటి, మీరు నేను ఏంటి, ఆ లోకంలో ఉన్న పద్ధతులకి మరి మనము మరి వాటిని కలిగి ఉండకుండా ఉండి. సో దట్ ఆర్ ఫీలింగ్స్ వుడ్ నాట్ టేక్ అస్ అవే ఫ్రమ్ గాడ్. మన యొక్క ఆలోచనలు ఉద్దేశాలు మనల్ని దేవుడి నుంచి మనల్ని తీసుకువెళ్ళిపోకుండా ఉండేది. సో దట్ ఆర్ ఫీలింగ్స్ వుడ్ లవ్ గాడ్ అండ్ వి వుడ్ లివ్ ఇన్ క్రూసిఫైడ్ ఎమోషన్స్. మనము మన వచ్చే భావాల్ని మరి సిలువేసి దేవుని ప్రేమించే విధంగా ఉండేటట్లు చేయటం. అండ్ ఇన్ ద షేమ్ వి వుడ్ బి మోర్ సెన్సిటివ్ టు గాడ్స్ ప్లాన్. మరి ఆ మన యొక్క అవమానకరంలో దేవుడు స్పందించే ప్రతి స్పందనకే మనము మరి ఆయనకు దగ్గరగా ఉంటాము. అండ్ సో జీసస్ క్రైస్ట్ లోవర్డ్ హింసెల్ఫ్ సో దట్ హీ వుడ్ రిసీవ్ అ బ్లెస్సింగ్ ఫర్ హింసెల్ఫ్ ఇన్ హెవెన్ అండ్ అదర్స్ ఆల్సో కుడ్ లెర్న్ ఫ్రమ్ హిస్ ఎగ్జాంపుల్. మరి దేవుడు ఆయన క్రీస్తు ఆయన ఆయన అంతగా మరి మరి తగ్గించుకున్నారు ఎందుకంటే ఆశీర్వాదము మరి తీసుకునే నిమిత్తము మనందరికి ఆశీర్వాదం ఇచ్చే నిమిత్తం. అండ్ సో డోంట్ బి డిస్టర్బ్డ్.
by God's shameful things in our lives, learn how to keep on being sensitive to God. Kanaka manaka jeevithallo avamanakaramaina paristhithulu jarugutundaga manam ee vidhamaina kalata chettukodu gaani manantha devuniki daggaraga manam jeevinchali. Be more and more attached to God and more close to him and not to your pleasant fleshly feelings. Mari yokka bhavudvegalaku sharira sambandhamaina vaatiko kaadu gaani manam ekkuva aa devuni yokka aalochanaki manam daggaraga undali. And God will exalt you one day and reward you on earth also. Mari aina oka roju ninna ఆయన హెచ్చిస్తూ ఉంటాడు ఈ భూలోకంలో కూడా ఆయన నీకు మంచి బహుమానాన్ని ఆయన అనుగ్రహిస్తారు. ఆమేన్. ఆమేన్. హెవెన్లీ ఫాదర్, వి థాంక్ యు లార్డ్ దట్ దేర్ ఇస్ అ బ్లెస్సింగ్ ఇన్ యువర్ ప్లాన్ ఈవెన్ దో దేర్ ఇస్ షేమ్ ఇన్ ఇట్. ప్రభా మీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, మరి అవమానకరమైన స్థితిలో కూడా ప్రభా మీ యొక్క ప్రణాళికలో ప్రభా గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. హెల్ప్ us and help the church, oh Lord God, not to blame anybody for the things that happen in our lives. ప్రభా మరి మేము కానీ సంఘస్ కానీ ఎవరు జరుగుతున్న పరిస్థితులకి నిందించుకోకుండా సహాయం దయచేయండి. అండ్ నాట్ టు ఈవెన్ రిజెక్ట్ ఆర్ టైమ్ విత్ యూ. ప్రభా మీరు మీతో గడుతున్న సమయాన్ని మేము తృణీకరించుకుంటున్నట్లు సహాయం దయచేయండి. హెల్ప్ us not to wait for things to get better and then to seek you. Prabhu mari paristhithulu maarnaga mimmalni vembadiddamlane aalochana maanichi teesiveyandi. Help us and the church to come forward more and more even in our shameful conditions. Prabhu memu sangham kuda prabhu maa yokka avamanakara sthitilo meeku maranta daggaraga raavadan sahayam daayachandi. If you are here, you have not accepted Jesus in your heart, you can accept him today. Mari meerinke evaranna mari Christ ni mi santa rakshakuduga angikarinchinatlayite ganaka ee yokka samayamlone ayani mi santa rakshakuduga angikarinchandi. Just say in your heart, Jesus, come into my heart, forgive me my sins. Yesu Christu idigo naa yokka paapala kshamichina hrudayalaku ra ani aahvaninchu. And he will come inside and he will guide you. Mari ayana ni yokka hrudaya lopulaku vastaru, ayana niku margadarshakanga untaru. Whoever calls on the name of the Lord will be saved. Mari evaraithe దేవుని నామంలో మరి పలుకుతారో వాళ్ళు రక్షింపబడతారు. హెవెన్లీ ఫాదర్ బ్లెస్ us and teach us how to accept the shame in our lives. ప్రభువే మీకు వందనాలు తండ్రి. మా యొక్క జీవితంలో ఆ యొక్క అవమానాన్ని అంగీకరించడానికి సహాయం దయచేయండి, ఆశీర్వదించండి. ఇన్ జీసస్ నేమ్, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.